हेलो फ्रेंड्स अंदर की नमस्ते एला बहुनारा ने चला बहुना बहुना एक्वे बहुले फस्ट मैं झानल चूस्त मैं झानल सब्सक्राइब चुस्को अलागे पक्ने बेलैकन क्ली फ्रेंड्स को मे फैमिली मेंबर्स को वीडियो शेयर चयी अला मैं झानल सपोर्ट फ्रेंड्स मीं टिफि कामेंटी मंटे पेन कूड़ी पेन कोस पेन कोसी पेसरटा यह पेसरटा इंट पाप अलगे स्कूल वेल्पिंद इपड़ पद नर टाइम नैन इपड़े रेडी अंका किलीकोचा मिपका कामेंटे लव मिपकायलने अंटा दीमंटारने कामेंटे चपंडी मन चैनल प्लीज फ्रेंड्स सब्सक्राइब सपोर्ट चेयंडी मन चैनल स्टार्ट संवत्सरमैपोयिंदी कानी चैनल अनेदी असल मुंदुकोवट्लेदु कोंचेम कोंचेम मुंदुकैते पंपिंचंडी कूरगायलैते चूडंडी विडीसुकुन्नानु चेप्पानु कदा इदेंदो दीनि पेरु अयिते तेलियदु कामेंट चेसि चेप्पंडी करी चेस्तानु रैस चेस्तानु दीनि तो चेस्तानु कानी दीनि पेरु तेलियदु అందుకే మా ఆయన అంటున్నాడు నీకేం తెలియదు నువ్వు పెద్ద ఏదో బిల్ల పిస్తుంటావు అనేసి నీకేం తెలియదు కానీ ఏదో బిల్ల మటుకు అన్నీ తెలిసిందని మధ్య మటుకు మాట్లాడుతుంటావు మళ్ళీ నీకు ఒకటి యూట్యూబ్లో ఛానల్ దాంట్లో ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడేవి నేను ఇంగ్లీష్లో అంటే ఏం మాట్లాడం ఫ్రెండ్స్ ఏందంటే అండ్ అనే వర్డ్ ఒకటి వస్తుంది అది ఎట్లా వస్తుందో కూడా నాకే తెలియదు మాట్లాడతాపోతే వస్తుంది గణేష్ రోజు నన్ను వీడియో చూసిన ప్రతిసారి ఈగత చేస్తాడు వీడియో చూసిన సరే ఏట చేసాను నేను సెల్లులో నా ఛానలే పెట్టుకోకనే చెప్తాను నేను ప్రతిసారి నన్ను నీకు అర్థం కానీ నీకు అండ్ అండ్ అనేసి ఇంగ్లీష్లో అదొక పదం వచ్చులే నీకు అనేసి అంటుంటాడు అందుకే నేను అండ్ అనేది మాట్లాడలేదు అసలు చూడు కావాల్సింది నేను మాట్లాడను నువ్వు అన్నీ ఎందుకని అనేసి అన్నాను అందుకే ఏం మాట్లాడలేదు ఆ పదాన్ని కొత్త పదం నేర్చుకుంటలేదని చెప్పాను ఇంకా అర్థం రావు కానీ ఇంగ్లీష్ వచ్చిందని మాదిరి ఇంక అందరు చూసేవాళ్ళు एंत चो इंग्लिश बड़ी एनकाने अने फ्रेंड्स ने चलो नैन लेडी टैलर मिशन कुड़ता अंत वीडियो रासे वीडियो अड्डू राने मटक हस्बैंड तो रापेपेड़ता अड्डा ఇంతైతే రాదు కానీ కొంచెం కొంచెం కొన్ని కొన్ని అనేది కనుక్కోగలను ఒక 5వ తరగతి వరకు చిన్న ఫ్రిస్కల్కి వెళ్ళాను అంతే ఇంకా తర్వాత అయితే ఏం వెళ్ళలేదు అందుకే మా హస్బెండ్ ఎగతాళి చేస్తుంటాడు ఏదైనా కొంచెం ఇంగ్లీష్లో ఏదైనా వర్డ్ నోట్ నుంచి వచ్చిన ప్రతిసారి అయితే ఎగతాళి చేస్తూనే ఉంటాడు ఏదైనా పని కూడా సర్లే మళ్ళీ చేయొచ్చులే అనేవో లేకుండా చేయకూడదు అంటే అట్లాంటే సరిపోతుంది అన్న కూడా నీకు బరువు పనులు చేయని బరువు భాషలు గడకనికి బరువు అనేసి అంటుంటాడు కానీ ఇంట్లో పనులు అంటారు కదా నేనే కదా చేసుకోవాల్సింది వేరే వాళ్ళు వచ్చి ఏం చేయరు కదా ఎంత బరువైనా ఇప్పుడు చేసుకోకుండా తర్వాత అయినా కూడా నేనే చేసుకోవాల్సింది కదా అందుకనేసి మీకు చెప్పలేదు కదా కొత్తిమీర కొన్నాను నిమ్మకాయలు నిమ్మకాయలు వచ్చేసి 10 రూపాయలు తీసుకున్నాను మీ 10 రూపాయలకు నాలుగు నిమ్మకాయలు 5 రూపాయలు కొత్తిమీర 5 రూపాయలు అల్లం సండేకి సండే రోజు అందరి ఇంట్లో చికెన్ మటన్ చేసుకుంటారు కదా మా ఇంట్లో కూడా చికెన్ మటన్ కాదు కానీ మటన్ చేస్తాను मटन अच्छे अंकने अल्लम को अंत यह शुक्रवार फ्रिजेसा मल्ल सड़े पनी हस्बंड मटन तस्कोस्ता दाने के अल्लम को नाकसो अंत आईन तप नी कैकाल नवे तस्को ना चक्कर वस्तान అందుకనే మళ్ళీ నేను పోవడం ఎందుకనేసి ముందుగానే కూరగాయలకు కిందకి దిగినప్పుడు తీసుకున్నాను అది కాక ఏమైనా కర్రీస్ వీడియోస్ కానీ ఏమైనా మనము లెమన్ రైస్ టమాటో రైస్ అట్లా ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉంటాను దానిలో వేసుకోవడానికి కూడా ఉంటుంది కదా అని చేశాను కాకరకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను కాకరకాయలు అయితేనక మా పాప బాగా తింటుంది కాకరకాయ ఫ్రై తింటుంది ఫ్రై తప్పితేనక కాకరకాయ అయితే నేను ఏం చేయను ఎందుకంటే మా హస్బెండ్ తినడు పాప ఎక్కువ తింటుంది ఫ్రై अने पाप कोसमें चेद लेकिन चाहा केजी
అలాగని ఆలు అనేది ఒక పౌకేజ్ తీసుకున్నాను. ఈ ఆలు అనేది కూడా ఇంకా రైస్ ఇంకొచ్చేసి చిన్న చిన్న దానిలో అయితే కూడా చేస్తుంటాను. రైస్ చిన్న చిన్నటువంటినక మ్యాగీ పాస్తా లాంటి దానిలో అయితే ఇవి కట్ చేసి వేస్తూ ఉంటాను. మా ఆయన పాస్తా మ్యాగీ చేశానంటే నీకు అయితే తొందరగా అయిపోతాయి అనేసి అంటాడు. నీకు పని లేకుండా తొందరగా అయిపోతుంది కదా, 10 నిమిషాల్లో అయిపోతాయి కాబట్టి ఆ వంటలు చేస్తాను నువ్వు, ఎక్కువ టైం పట్టదు అయితే పని ఉంటుంది కదా అనేసి అంటాడు. పని ఉంటుంది కాబట్టి తప్పించుకుంటుంటావు అనేసి సింపుల్గా, అంటే నేను వంటల గురించి వంటలు కూడా ఎలా అనుకుంటా అంటే సింపుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, అలాగే తొందరగా అయిపోవాలి అనే కింద అనేదే చేస్తాను. మన ఛానల్లో చేసిన వంటలన్నీ కూడా అలాంటివే, డైలీలో మనం చేసుకునే వంటలు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టుగా చేశాను. అలాగే ఒక పావు కేజీ క్యారెట్, క్యారెట్తో కూడా అంటే ఏం చేయను, పాయసంలోకి వాడతాను. శనివారం పూట పూజ చేసుకుంటా అంటున్నాను కదా, శనివారం పూట స్వీట్ ఏమైనా చేస్తాను. ఇంకెలా స్వీట్ చేయకుండా అంటున్నాక దేవునికి కన్ఫామ్గా పాలు పెడతాను. పాలు అనేది డైలీ పాలు అనేది పెడతాను, పాలు అనేది దేవునికి పెడతాను. మొన్న వీడియోలో కూడా శనివారం పూజ చేసుకునే వీడియో పెట్టాను, ఎవరో చీయని పెట్టారు, వాళ్ళకి ఏం అర్థమైందో నాకైతే తెలియదు. దాంట్లో అయితే నేను మిగిలిపోయిన అన్నంతో లెమన్ రైస్ చేసుకున్నా అనేది చెప్పాను. అదేమన్నా దేవునికి పెట్టాననేసి అనుకుంటున్నారేమో, అయితే రాంగ్, దేవునికి నేను ఎక్కువ శాతం పెట్టేది ప్రసాదంగా పాలు, పాలు మాత్రమే పెడతాను ఎక్కువగా. పండగలప్పుడు ఎప్పుడన్నా శనివారం పూటంగా నాకు మంచిగా అనిపించి పెట్టా మంచిగా పెట్టాలంటే నాకు ఏదైనా పాయసం అలా స్వీట్ చేసి పెడతాను. అంతేకాని నేను పూజ చేసుకుంటున్నానంటే కనుక నాకు కూడా తెలిసి ఉంటుంది కదా దేవునికి ఏది పెట్టచ్చు ఏది పెట్టకూడదు అనేసి. ఎవరో చీ అని పెట్టారు, అది ఎందుకు పెట్టారు కూడా తెలియదు. కనీసము చీ అని కాకుండా ఎందుకు ఇట్లా మీరు ఏమన్నా మిగిలి లెమన్ రైస్ ఏమన్నా దేవునికి ప్రసాదంగా పెట్టారా పెట్టకూడదు అనేసి రాసి పంపించింది అంటే చాలా బాగుండేది. అలా అయితే రాయలేదు వాళ్ళు, ఊరి చీ అనేసి పెట్టారు. అది అదే చూసి ఇంకొకరు కూడా చీ అనే పెట్టారు. అవి ఎందుకు పెట్టారు కూడా నాకైతే తెలియదు. నేనైతే దేవునికి ఎక్కువ శాతం అనేది చెప్తున్నా, చాలా ఎక్కువ శాతం అనేది నేను పాలు మాత్రమే దేవునికి పెడతాను. పాలు తప్పితే వేరే అయితే ఏం పెట్టను. పాలు ఇంకా ఇంట్లో పాలు కూడా పాలు అన్న తెచ్చుకోవడానికో లేకుంటే పాలు లేకుంటున్నాను ఇంకా బెల్లము అలాంటివి అయితే అనేది పెడతాను దేవునికి ప్రసాదంగా. నాకు కొంచెము ఎక్కువైతే తెలియదు కానీ దేవునికి ఏమేమి పెట్టచ్చు అనేది కొంచెం అయితే తెలుసు. అందుకనేసి వాళ్ళు ఒకవేళ వీడియో చూస్తే కనుక ఒకలా తెలుస్తుంది కదా అనేసి చెప్తున్నాను. మన దేవుని గురించి అనుకున్నాం కాబట్టి చెప్తున్నాను. నాకు చీ అని పెట్టాక 2 సార్లు కామెంట్ వచ్చాక బాధ అనిపించింది, ఎందుకంటే నేను చాలాగా రాంగ్గా రాకూడదనే చేసుకుంటాను ఫ్రెండ్స్, రాంగ్గా చెయ్యను కూడా. కానీ వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకుంటున్నాక మనం ఏం చేయలేము. కానీ వాళ్ళు రాంగ్గా ఏ దాని గురించి అర్థం చేసుకున్నారనేది ఎవరైనా కానీ వాళ్ళు కూడా కావాల్సింది ఏమి రాసిండరు అనుకుంటున్నాను. రాంగ్గా అర్థమైనప్పుడు మీరు రాసి పెట్టారంటే నాకు ఇది ఇందుకు ఎందుకు ఇలా అనేసి దానికి నేను రిప్లై ఇవ్వగలుగుతాను. పిచ్చి అంటే ఏమర్థం అవుతుంది నాకు అర్థం కాదు కదా. అందుకనేసి క్యారెట్ తీసుకున్నాను. ఇంకొచ్చేసి పచ్చిమిర్చి చూడండి బాగా లావుగా ఉన్నాయి కదా పచ్చిమిర్చి. బజ్జీలు వేసుకోవచ్చు, బాగా బజ్జీలు వేసుకున్నా అంటే మా ఆయన నేను లేనప్పుడు నువ్వు బజ్జీలు వేసుకొని తింటావు, నేను డ్యూటీ పోయిన తర్వాత నేను వచ్చినప్పుడు వేసి పెట్టమంటే వేసి పెట్టమంటాడు. ఇంకోసారి అయితే శనగపిండి తీసుకురాడు, ఏమీ నేను లేనప్పుడు బజ్జీలు వేసుకుందాం అనేసి అంటాడు. ఇంకోసారి శనగపిండి ఎందుకు తీసుకురావాలంటే నేను లేనప్పుడు బజ్జీలు వేసుకుందాం అనుకుంటున్నావు అంటాడు. ఇంకొచ్చేసి ఇవైతే ఏమిటి ఏమంటారు తెలను గుర్తు రావట్లేదే టయానికి, చిక్కుడు గింజలు చిక్కుడుగా ఇత్తనాలు అవి తీసుకున్నాను 1 కేజీ. ఇవాళ శుభ్రం చేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి, శుభ్రం చేసి కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. ఆకలి వేస్తుంది, నేనైతే టిఫిన్ అయితే చేసుకున్నా దోశ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఆకలి వేస్తుంది బాగా. ఇంకా మాట్లాడుతూ ఉన్నానంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను, వినే వాళ్ళకి అనేది ఓపిక ఉండాలి. నా తెలివి ఎంత ఎక్కువ తెలుసా, గ్యాస్ గ్యాస్ సిలిండర్ దగ్గర ఆఫ్ చేసి గ్యాస్ అనిపిస్తుంది. సిలిండర్ దగ్గర గ్యాస్ ఆఫ్ చేశాను, గ్యాస్ అనిపిస్తున్నాను. అందుకే మా ఆయన నన్ను టింగర్దానా టింగర్దానా అనిపించుకుంటాడు, అంతా టింగర్షాలలో వేస్తుంటావు. ఒకటి ఏమంటే 2 వేస్తావు, అదే ఏం చేస్తున్నావు కొడలా అంటే నువ్వు చెప్పుకుంటున్నాను అర్థం అని కింద చేస్తుంటావు అనేసి అంటాడు. ఓకే ఫ్రెండ్స్,
ఈరోజు వీడియో మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనేది వీడియోస్ షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ముందుకైతే పంపించండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో చూడండి ఈ కూరగాయలంతా 120 రూపాయలు ఈ కొంచెం అన్నీ పావు కేజీ కానీ 120 రూపాయలవి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నేను మాట్లాడుతుంటే మాట్లాడుతూనే ఉంటాను ఒక గంట కానీ ఇది ఈరోజు వీడియో బాయ్.